వరుస నేరాలకు పాల్పడుతున్న విజయ్ అనే చైన్ స్నాచర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. 10 ఏళ్ల క్రితం వచ్చి నివాసం ఉంటున్న విజయ్ నల్లమందు ఓపీఎంను చిల్లీ పౌడర్ డబ్బాలో పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో విజయ్ని అరెస్ట్ చేసి 2.25 కేజీల నల్లమందు సీజ్ చేశామన్నారు. రాజస్థాన్ నుండి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఎవరెవరికి సప్లై చేయడానికి తీసుకువచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇతను రాజస్థాన్ అతను, మరియు ఇతనికి సప్లై చేసే అతను రమేష్ కుమార్ అన్నమాట. ఈ మొత్తం టీం దాంట్లో పనిచేసుకొని మన డిసిపి మురళి గారికి ఆధారంలో, మరియు ఇన్స్పెక్టర్స్ సుధాకర్, జంగయ్య అండ్ రవికుమార్ వారికి ఆధ్వర్యంలో ఈ మొత్తం టీం పనిచేసుకుంటూ వారికి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక ఏమో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. రాజస్థాన్ నుంచి వీళ్ళు ఇది ఎండిఎంఏన్ హెరోయిన్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు మీరు బాంబే, గోవా అక్కడ విన్నారు అని, రాజస్థాన్ నుంచి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అది మనం ట్రాక్ చేస్తున్నాం, ఒక టీమ్ పంపిస్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళు త్రూ కొరియర్ వేరే దాంట్లో కన్సీల్ చేసుకొని పంపించేవాళ్ళు.